జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది విశాఖలో పాలనా వికేంద్రీకరణ సభను అడ్డుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అగ్నికుండంగా మార్చేందుకు ప్రయత్నించారంటూ అభియోగం మోపుతూ పవన్ కళ్యాణ్ నాదిండ్ల మనోహర్ పై ఫిర్యాదు చేసినట్టు జాతీయ బీసీ సంఘం అధ్యకుడు ఉదయ్ కిరణ్ తెలిపారు విశాఖలో ఘటనలకి బాధ్యులను చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు అనంతపురం జిల్లా గుంతకలులో మీడియాతో మాట్లాడిన ఉదయ్ కిరణ్ తమ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని కేసు నమోదు చేసినట్టు చెప్పారు వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జనకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు వైసీపీ కీలక నాయకులు హాజరయ్యారు కార్యక్రమాన్ని ముగించుకుని వారంతా విజయవాడ తిరుగు పయనమయ్యారు ఈ నెల పదిహేను సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు అదే సమయంలో జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ విశాఖ వస్తున్నారు అప్పటికే వేలాది మంది జనసేన అభిమానులు అక్కడికి చేరుకున్నారు వైసీపీ మంత్రుల రాకతో అక్కడ నినాదాలు హోరెత్తాయి ఈ క్రమంలో తోపులాట జరిగింది మంత్రుల వెహికల్స్ పై జనసేన శ్రేణులు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి అయితే పరిణామ క్రమంలో జరిగిన పరిణామాలకి పవన్ తో పాటు నాదన్ల మనోహర్ ని బాధ్యులను చేస్తూ జాతీయ బీసీ సంఘం జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇక ఎయిర్పోర్ట్ లో మంత్రులపై దాడికి బాధ్యులను చేస్తూ జనసేన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు జనసేన వీర మహిళలు సైతం ఉన్నారు కోన తాతారావు ేన్ సుందరపు విజయ్ కుమార్ పంచకర్ల సందీప్ శివప్రసాద్ రెడ్డి పివిఎస్ ఎన్ రాజు శ్రీనివాస్ పట్నాయక్ పాలవలస యశస్విని గేదల చైతన్య పటిమ రాజు తదితర జనసేన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు అందులో కొందరికి షరతులతో కూడిన బెయిల్ లభించింది మరికొందరు ఇప్పటికీ కస్టడీలో ఉన్నారు జనసేన నాయకులు కొందరిపై పోలీసులు మిస్బిహేవ్ చేసినట్టు కథనాలు వచ్చాయి అయితే కేసులని స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలని సూచించిన పవన్ మంగళగిరి వెళ్లి వైసీపీ నేతల తీరుపై గట్టి కౌంటర్ ఇచ్చారు ఈ క్రమంలో జాతీయ బీసీ సంఘం ప్రతినిధులు జాతీయ మానవ హక్కుల కమిషన్ తలుపులు తట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి